అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న రాజమౌళి గారికి అలానే కొరటాల శివ గారికి అలానే తమ్ముడు అనిల్కి అలానే సత్యదేవ్కి మా మైత్రి రవి గారు అలానే సుధాకర్ గారు ఇంకా మిగతా అందరికీ ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ నమస్తే నాకు ఇక్కడ ఈ వేదిక మీద అత్యంత ఆప్తులు ఉన్నారు నాకు ఫస్ట్ శివగారు శివగారు ఈ పర్టికులర్గా ఈ ఫిలిం కృష్ణమ్మ అనే దానితోటి ఆయన ప్రజెంట్లో వస్తుందంటే శివగారు ఫిలిమ్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు చాలా పద్ధతిగా చాలా కంటెంట్తో ఉంటాయి కృష్ణమ్మ కూడా ఒక మంచి కంటెంట్ తోటి ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి వస్తుంది ఈ సినిమా శివగారు శివగారు గోపాల్ నాకు నేను క్రాక్ చేసేటప్పటి నుంచి గోపాల్ తెలుసు నాకు ఈ కథ ఒక మంచి ఇంటెన్స్ తోటి ఒక విజయవాడ బ్యాక్ డ్రాప్లో చేస్తున్నాడు ఒక కథ చేసుకుంటున్నాడు అన్నప్పుడు కరెక్ట్గా అది శివగారి దగ్గరికి అలానే గారి చేతిలోకి రావటం వెరీ హ్యాపీ ఎందుకంటే గారు ఒకసారి కృష్ణ ఒకసారి అని ఇందాక అడిగారు మాకు అత్యంత ఆప్తులని డైరెక్టర్లలో చెప్పాను ఈయన నాకు చాలా అత్యంత ఆప్తుడు కృష్ణ గారు నేను బిర్లాకి అసోసియేట్గా వర్క్ చేశాను ప్రభాస్ గారి సినిమాకి ఆ సినిమాకి కృష్ణ గారు వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు నైంటీ డేస్ మేము మలేషియాలో షూటింగ్ చేస్తే నా రూమ్మేట్ ఈయన అంటే ఈయన ఎప్పుడు నిద్రపోయేవాడో తెలిసేవాడు తెలిసేది కదా నాకు అసలు తొంభై రోజులు నాన్స్టాప్గా ఒక షూటింగ్ చేయటం అంటే గ్యాప్ లేకుండా కృష్ణ గారు ఆ రోజే సినిమా అంటే చాలా ప్యాషన్తో ఉండేవాడు ఈయనకి ఇండస్ట్రీలో చాలా కృష్ణ గారికి చాలా మంచి మిత్రులు ఉన్నారు శివ గారి లాగా తర్వాత నేను కానీ లేకపోతే హరీష్ కానీ అంత మన మత్స్యరవితో కూడా జవాన్ సినిమా ఒక చేశాడు నాకు కూడా ఒక బాధ్యత ఉంది తప్పకుండా కృష్ణ గారితో నేను ఒక సినిమా చేస్తా ఫ్యూచర్లో ఇక ఈ సినిమాకి వస్తే కృష్ణమ్మ సత్యదేవ్ మనకున్న ఆర్టిస్టులో మనకు తెలుగు ఇండస్ట్రీ ఆర్టిస్లో చాలా ఇంటెన్స్ ఉన్న ఆర్టిస్టుల్లో సత్యదేవ్ ఒకరు చాలా న్యాచురల్గా ఉంటుంది తను పర్ఫార్మెన్స్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ వాయిస్ కానీ ఇందాక కృష్ణంలో క్యారెక్టర్ చూస్తుంటే చాలా ఇంటెన్స్ ఉంది ఆ సినిమా డెఫినెట్గా ఒక కల్ట్ ఫిల్మ్ లాగా నాకు అనిపించింది అంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి అన్ని క్యారెక్టర్స్ కూడా అన్ని క్యారెక్టర్స్ కనపడుతూ ఉన్నాయి ఒక మంచి సినిమా అవ్వాలని నీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రదర్ అలాగే ఈ నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు రాకముందు కూడా నాకు ఒక వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం వందే మాత్రం శ్రీనివాస్ గారు రాములమ్మ అని ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ పాడినా లేకపోతే జయమణిధరాల్లో ఒక వందే మాత్రం గారితో ఒక హమ్మింగ్ వచ్చేది చాలా హాంటింగ్ ఉండేది అసలు వందే మాత్రం వాయిస్ వస్తే నేను ఎలర్ట్ అయిపోయేవాడిని అలా ఈ మధ్య కాలంలో కాలభైరవ వాయిస్ వింటే బ్రదర్ నిజంగా చెప్తున్నా ఇక్కడ రాజమౌళి గారు ఉన్నారని చెప్పట్లేదు నాకు మీ వాయిస్ చాలా ఇష్టం మళ్ళా నేను ఎక్కడ లో ఉంటే నేను దండాలయ సాంగ్ వింటాను లేదంటే ఆర్ సాంగ్ వింటాను ఎక్స్ట్రాడినరీ యువర్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ ఉంది ఫస్ట్ సాలిడ్ బీట్ బీట్తో స్టార్ట్ అయింది అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు పర్టికులర్గా సిఐ క్యారెక్టర్ ఎవరు చేశాడు సూపర్ ఆయన ఇక మిగతా అందరూ కూడా చాలా ఇంటెన్స్ ఉంది ఈ సినిమా మే పదిన రిలీజ్ అవుతుంది సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోపి గారు సారీ అండి ఇందాక నేను